హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి ఎయిర్ ఇండియాలో హ్యాండీమ్యాన్ పోస్టుల భర్తీకి ఒక నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఇదేంటంటే ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు అని చెప్పడం జరుగుతుంది. వీటి గురించి పూర్తి విషయాలనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మీరు ఈ తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ప్రతిరోజు కూడా జాబ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు, మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, అయితే చూడండి, మనకి ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్ లిమిటెడ్కు చెందినటువంటి ఈస్టర్న్ రీజియన్ ఒప్పంద ప్రాతిపదికన ఈ పోస్టులకు భర్తీకి దరఖాస్తు అనేది కోరుతుంది. అయితే మనకి జాబ్ కనుక వస్తే మనకి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలోని కానీ ఎక్కడ కూడా జాబ్ అనేది ఉండదు. అయితే మనకి కలకత్తాలో ఉంటుంది, లేకపోతే పాట్నాలో అయినా సరే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇది అయితే ఈ పోస్టులకు సంబంధించి ఖాళీల విషయానికి వస్తే కస్టమర్ ఏజెంట్లు 60, హ్యాండీమ్యాన్ 101, సీనియర్ ర్యాంప్ సర్వీస్ ఏజెంట్ 4, ర్యాంప్ సర్వీస్ ఏజెంట్ 25, యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ 58, ర్యాంప్ సర్వీస్ ఏజెంట్, యూటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ 2. మొత్తంగా చూసుకుంటే మనకి 250 పోస్టులకి ఈ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. అయితే ఈ పోస్టులకు సంబంధించి మనకి శాలరీ అనేది ఏంటంటే కస్టమర్ ఏజెంట్కి వచ్చేసి 20,190 రూపాయల వరకు కూడా ఉంటుంది. మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. అదేవిధంగా హ్యాండీమ్యాన్ విషయానికి వస్తే 16,590 రూపాయల వరకు ఉంటుంది. స్క్రీనింగ్, ఫిజికల్ ఇంజనీరింగ్ టెస్ట్ ద్వారా సెలెక్ట్ చేస్తారు. అదేవిధంగా మనకి ర్యాంప్ సర్వీస్ ఏజెంట్కి 20,290 రూపాయల వరకు ఉంటుంది. స్క్రీనింగ్, ట్రేడ్ టెస్ట్ ద్వారా మనకి సెలెక్ట్ చేస్తారు. ర్యాంప్ సర్వీస్ ఏజెంట్కి మనకి 20,190 రూపాయలు ఉంటుంది కలకత్తాలో అయితే, అదే పాట్నాకి అయితే 18,360 రూపాయలు ఇస్తారు. స్క్రీనింగ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ ద్వారా మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, అయితే మీరు ఈ జాబ్స్కి సంబంధించి ఒక్కొక్కరికి కూడా క్వాలిఫికేషన్ అనేది ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క రకంగా ఇవ్వడం జరిగింది. నేను మీకు ఇప్పుడు ఓవరాల్గా చెప్తున్నాను, పోస్టును అనుసరించి 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, డ్రైవింగ్ లైసెన్స్ అనేవి ఉండాలి. కొన్ని పోస్టులకి ఏంటంటే అనుభవం కూడా అడగడం జరుగుతుంది. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకి సంబంధించి అర్హతలు. అయితే మనకి ఇంటర్వ్యూ వచ్చేసి మనకి 2019 జరుగుతుంది. 2019లో మనకి ఏంటంటే 5, 12, 19 తేదీల్లో ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. ఇంటర్వ్యూ వేదిక వచ్చేసి మనకి ఎక్కడ ఇవ్వడం జరిగిందంటే ఎయిర్ ఇండియా లిమిటెడ్ ఇంజనీరింగ్ కాంప్లెక్స్, న్యూ టెక్నికల్ ఏరియా, కలకత్తా 700052. అక్కడికి ఏంటంటే మనం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలన్నమాట. ఓకే, అయితే మనకి కింద ఇక్కడ ఒక అప్లికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ అప్లికేషన్ పూర్తి చేసి మీరు సంబంధిత ధ్రువపత్రాలు, నకళ్ళు జత చేసి ఇంటర్వ్యూకి అటెండ్ కావాల్సి ఉంటుందన్నమాట. ఓకే, అయితే ఈ పోస్టుకు సంబంధించి మనం కొంచెం పాజిటివ్గా మాట్లాడుకోవాలంటే మనకి శాలరీ అనేది బాగుంది. అంతేకాకుండా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మనకేంటంటే ఏదో రిటన్ టెస్ట్ పెట్టి అటువంటిది ఏమీ లేదు. జస్ట్ మనకి ఏంటంటే స్క్రీనింగ్ టెస్ట్, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఇట్లా నిర్వహించి ఏంటంటే జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఏంటంటే మనకి ఈ రిక్రూట్మెంట్ కూడా ఏంటంటే త్వరగా కంప్లీట్ అవుతుంది అన్నమాట. మనకి ఇప్పుడు ఇవాళ 19వ తారీఖు, అంటే ఎప్పుడు చేస్తామంటున్నారు మనల్ని ఇంటర్వ్యూ అంటే వచ్చే నెల 19 వరకు కూడా ఇంటర్వ్యూస్ ఉన్నాయి కదా. మనకి ఏంటంటే చాలా తొందరగానే ఇంటర్వ్యూస్ అనేవి అయిపోతున్నాయి. అంటే ఇంచుమించుగా ఒక 30 రోజుల్లో మొత్తం ప్రాసెస్ అంతా కూడా 30 రోజుల్లో కంప్లీట్ అవుతుంది కాబట్టి ఇవి పర్వాలేదు. అయితే ఈ పోస్టులకు సంబంధించి నెగిటివ్ పాయింట్లు కనుక మనం మాట్లాడుకుంటే మనకి జాబ్ ఏంటంటే కలకత్తాలో కానీ పాట్నాలో కానీ ఉంటుంది. ఇక్కడ మనకేంటంటే లోకల్లో ఉండదన్నమాట, ఆంధ్రప్రదేశ్లోనూ ఉండదు, తెలంగాణలోనూ ఉండదు. మీరు ఏంటంటే అదర్ స్టేట్స్ వెళ్ళి జాబ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని బట్టి మీ కన్విడెన్స్ని బట్టి మీరు ఆలోచించుకోవచ్చు. ఓకే, ఇంకో నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఒప్పంద ప్రాతిపదికన నియమిస్తున్నారు, అంటే కాంట్రాక్ట్ బేసిక్ జాబ్స్ ఇవి కూడా మీరు గమనించాలి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, మీరు పూర్తి విషయాలు తెలుసుకోవడానికి www.airindia.inలో చూడొచ్చు. ఇదే PDF లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. మరో విషయం ఏంటంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఒక యాప్ లింక్ పెట్టాను, ఆ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవడం ద్వారా ఆన్లైన్లో మనీ ఎర్న్ చేయొచ్చు, మీకు 50 రూపీస్ బోనస్ కూడా రావడం జరుగుతుంది. చిన్న చిన్న ఫన్నీ వీడియోస్ని చూడడం ద్వారా, చిన్న చిన్న ఫన్నీ వీడియోస్ని షేర్ చేయడం ద్వారా, అప్లోడ్ చేయడం ద్వారా మీరు మనీ అనేది సంపాదించవచ్చు. మంత్లీ వచ్చేసి 10,000 వరకు కూడా సంపాదించేటటువంటి అవకాశం ఉంటుంది. యాప్ అనేది 100% జెన్యూన్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.